అయితే అనురాధ గారు, మీరు చాలా క్లియర్గా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో అందరూ ఫేస్ చేసిన విషయాలే. అండ్ చాలా చిన్నపిల్ల చాలా చిన్నగా ఉంది. ఒకవేళ మీరు ఒకవేళ దానికి యాక్టింగ్ ఉన్న తీసుకెళ్ళి మనం సపోర్ట్ చేసినా, మన చుట్టుపక్కల ఉన్న బంధువులు కూడా హేళన చేస్తుంటారు చేసేస్తాం ఎందుకని. అట్లా మీకు ఏమన్నా ఎదురైన సందర్భాలు ఉన్నాయా? అయ్యాయండి, మా ఇంట్లో బయట అంతా అయ్యింది. సో తర్వాత ఈమె యాక్టింగ్ చూసి ప్రతి ఒక్కరు ఇంకా ఈమె యాక్టింగ్ చూడడము, ఇంత బాగా చేస్తుందని ప్రతి ఒక్కరు, అరే అమ్మాయి ఈ సీరియల్ చేస్తుంది కదా అన్నట్టు చెప్పడము, మళ్ళీ మాకు ఫోన్ కూడా చేసి చెప్పడము. ఇంకా మాకు ఇన్స్టా నుంచి కూడా ఎవరు కాల్ చేసేవాళ్ళు, కాల్ చేసేసి అమ్మాయితో మాట్లాడించండి ఒక్కసారి అనుకుంటాను చేయడం, అట్లా కొంచెం హ్యాపీ అవుతుంది కదండి. సో ఇంకా అందరు అరే ఇట్లా ఉంది కదా పాపకి అన్నట్టు ఇంకా అందరు సపోర్ట్ చేయడం. ఇప్పుడు నా అందరు సపోర్ట్ చేయడము మా ఇంట్లో కానీ ఎవరైనా. ఓకే నందిత, సో స్కూల్కి వెళ్తుంటావు కదా షూటింగ్ లేని టైంలో, సో నీ ఫ్రెండ్స్ ఎలా నువ్వు ఆ సినిమాలో చేసావు సీరియల్లో చేసావు అని అంటుంటారా? వాళ్ళు ఎలా మాట్లాడతారు నీతో చెప్పు. బాగానే మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? నాకు రెండు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారా? ఇద్దరు ఫ్రెండ్స్. మళ్ళీ వేరే స్కూల్ కనుక చాలా ఫ్రెండ్స్ వచ్చేసారు. గట్టిగా మాట్లాడాలి నువ్వు చెప్పు. మళ్ళీ చాలా ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండి ఇంకా ఒక్కొక్క స్టెప్ వచ్చేసారు. ఫ్రెండ్స్ నేను వాళ్ళతో ఆడుకుంటా ఉంటా, వాళ్ళు నాతో ఆడుకుంటారు. స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అన్న వాళ్ళతో ఆడుకుంటాను. లేకపోతే బాబు ఉన్నాడు మాకు, ఎందుకంటే పెద్ద. ఓకే, ఇంకా బాబు ఉన్నాడు, బాబు కూడా వస్తున్నాయి ఆఫర్స్. సో ఏమంటే ఈ పాపతో వెళ్తుంటా కదండి నేను, సో ఫోకస్ పెట్టలేకపోతున్నాను. ఓకే ఓకే. సో నేను కూడా చేశాను కొన్ని మూవీస్ సీరియల్ చేశాను, అది కూడా సార్ వల్లనే. అంటే నేను చెప్పాను కదండి భయపడదానని, సో సార్ చెప్పేవాళ్ళు ఏం కాదమ్మా ధైర్యంగా చేయి అని చెప్తే కొన్ని సీరియల్ మూవీస్ చేశాను. మరి ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు కదా ఫ్రెండ్స్తో ఉంటావు కదా, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నీకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ నీ సీరియల్ చూసినప్పుడు, నువ్వు సినిమాలో సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు, నువ్వు కనిపించినప్పుడు ఆ నెక్స్ట్ డే నీకు ఎట్లా చెప్పేవాళ్ళు? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్గా మాట్లాడతారని, అలానే చెప్తారు. అందుకే నేను హ్యాపీ ఉంటాను, అందరితో హ్యాపీ ఉంటాను. మీ టీచర్స్ ఏం చెప్తారు? టీచర్స్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అదొక్కటేనా, ఇంకేం చెప్పట్లేదా? నువ్వెందుకు గట్టిగా మాట్లాడలేదు, ఇంట్లో గట్టిగా మాట్లాడతావా? మరి ఎందుకు ఇప్పుడు భయపడుతున్నావు? భయపడట్లేదు. మరి గట్టిగా మాట్లాడు, మరి జనాలకి వినిపించాలి కదా మాట్లాడే వాళ్ళకి, నువ్వు మాట్లాడేదాన్ని వినిపించాలి కదా వాళ్ళకి, గట్టిగా మాట్లాడు సరేనా? ఓకే. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తావు కదా నువ్వు, నీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, నేమ్స్ ఏంటి? ఐశ్వర్య. ఐశ్వర్య ఎందుకు నీకు బెస్ట్? అర్థం కదా, తను నర్సరీలో కలిసిందే అందుకే ఫ్రెండ్. అందుకే ఫ్రెండా? ప్లే స్కూల్ నుంచి తనే ఉండేది, నర్సరీ నుంచి, నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు అమ్మాయి. సో తర్వాత సెకండ్ క్లాస్ నుంచి ఇంకా ఆన్లైన్ క్లాస్. ఆన్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్లు ఎలా ఎలా చేసేదానివి, ఎంజాయ్ చేసేదానివా, ఇష్టమేనా? స్కూల్కి వెళ్ళి చదువుకోవడం బాగుందా, ఆన్లైన్ క్లాసుల్లో బాగుందా? ఆన్లైన్ క్లాస్, స్కూల్ రెండు. ఎందుకు రెండు ఒకటే బాగుండాలి, రెండు బాగు? స్కూల్ బాగుందా, ఆన్లైన్ క్లాసులు బాగున్నాయా? స్కూలే బాగుందా? ఎందుకు, అందరూ ఉంటారనా? ఫ్రెండ్స్ ఉంటారు, ఆడుకోవచ్చానా? నీకు ఏది ఇష్టం బాగా? ఫుడ్లో ఏది ఇష్టం? పప్పు. నాకు వినిపిస్తుంది, నాకే వినిపించట్లేదు, గట్టిగా చెప్పు. ఏమిష్టం? సాంబార్. సాంబార్ ఇష్టమా? ఓకే. నెక్స్ట్ ఐటమ్స్లో ఏం, అంటే తిండి ఫుడ్ కాకుండా పెట్స్లో ఏమి ఇష్టం, బొమ్మల్లో ఏమి ఇష్టం బాగా? క్యాట్. క్యాట్ ఇష్టమా? క్యాట్ డాల్. క్యాట్ డాల్ ఇంట్లో ఉన్నాయి క్యాట్. ఓకే. సో సినిమాలో హీరో, బెస్ట్ హీరో అంటే ఎవరు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగ చైతన్య, బాహుబలిలో హీరో ఉంటారు కదా ప్రభాస్ గారా, ఎందుకు గారు? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం నాగ చైతన్య గారు, ప్రభాస్ గారు, తన ఏదో పేరు కదా సమంత అక్క. సమంత అక్క, ఎందుకు నీకు ప్రభాస్ గారు ఇష్టం? తన మూవీ బాగుంటుంది. తన మూవీ బాగుంటుందా? ఏ మూవీ? బాహుబలి. బాహుబలి ఎన్నిసార్లు చూసావు? చిన్నప్పటి నుంచి 5 టైమ్స్ చూస్తా. డైలీ 5 టైమ్స్? 1 ఇయర్ చూసింది. డైలీ 5 టైమ్స్ 1 ఇయర్ చూసింది బాహుబలి సినిమా. అంత ఇష్టమా? అందులో ఏ సీన్ బాగా ఇష్టం, అంటే ఏమి ఇష్టం బాగా ప్రభాస్ గారిలో, ఆ సినిమాలో బాగా నీకు నచ్చింది ఏంటి? అన్నిసార్లు చూసావు కదా సినిమా మొత్తం ఇష్టం.
ఇప్పుడు 2 ఇయర్స్ బేబీ, 2 ఇయర్స్గా తను చూసేది, దాంతోపాటు నేను కూడా చూస్తుండే. రాజమౌళి సార్ కూడా అంత చూసారా లేదా అని తీసి అంతేగాని నేను మాత్రం డైలీ 5 టైమ్స్ చూసేదాన్ని. బుక్ అయిపోయేదాన్ని ఇవ్వ దగ్గర. ఎందుకు అంత బాగా అంటే బాగా ఫ్యాక్షన్ చాలా ఇష్టం, చాలా ఇష్టం, అది చాలా ఇష్టం. అందులో చూసి యాక్ట్ చేసేది, అందులో ఎట్లా ఎలా ఉంటుందో, ఇప్పుడు ఆయన కట్టప్ప ఇట్లా కాళ్ళు తల మీద పెట్టుకోవడము, ఏమే వాళ్ళ అన్నని కాళ్ళు ఆగడము, అట్లా ఫైట్ చేసేవాళ్ళు ఇద్దరు. అవునా, అల్లరి చేస్తావు అయితే, సైలెంట్ గా ఉన్నావు ఇక్కడైతే మొత్తానికి. ఇంటర్వ్యూలో మాట్లాడిపోతే ఎట్లా, అందరూ నిన్ను చూస్తారు కదా, మరి నువ్వు చక్కగా మాట్లాడాలి కదా, మరి మరి తక్కువ మాట్లాడితే ఎలా చూస్తారు నేను చెప్పు. ఇంట్లో వాయిస్ వస్తుంది ఇక్కడ రాదు. ఎందుకు ఇంట్లో వాయిస్ వస్తుంది ఇక్కడ రాదు? ఇది మీ ఇల్లే అనుకో, సరేనా? అప్పుడు వాయిస్ వస్తుందని ట్రై చేద్దాం. అన్న అన్నకి బాగా కొడతావా? నువ్వు కొడతావా, అన్న కొడతాడా? నేను కొడతా. ఎందుకు నువ్వే కొడతావు అన్నని? ఇష్టమా? సినిమా చూసి కొడతావా? పాప, అన్ని విషయాల్లో బలైపోయేది మీ అన్ననే అయితే. ఈమె ఎంత అల్లరో అంత ఆపోజిట్ అతను. అవునా? సైలెంట్. ఈమె వైలెంట్. వైలెంట్లో ఎక్కడ కనపడుతుంది? ఏది వైలెన్స్? ఏది వస్తుంది వస్తుంది కాసేపట్లోనా? నేను వెయిట్ చేయాలి అయితే. జ్యూస్ నెక్స్ట్ ఇంకో జ్యూస్ కంటే ఎంటర్ వేస్తున్నాము. చాక్లెట్ అబ్బో, కడుపు నిండిపోయిందంట. రెండు జ్యూసులు తాగావా? ఓకే, సూపర్. అయితే నందిత, ఇప్పుడు షార్ట్ లొకేషన్లో నీకు డైలాగ్స్ చెప్తుంటారు కదా, వేరే వాళ్ళు ప్రాంప్ట్ చెప్పినా యాక్ట్ చేయాలి కదా, నువ్వు భయం వేస్తుందా ఒక్కసారి సెకండ్ టేక్ అనగా లేదు ఇంకో భయం వేస్తుందా, అలవాటు అయిపోయిందా? అలవాటైపోయింది. సింగిల్ టేక్? సింగిల్ టేక్ ఆర్టిస్టువా? ఆహా. ఇప్పుడు రావోయి చందమామలో చేస్తున్నావు కదా, సో ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుందా? వాళ్ళతో ఉండేది, రేపు ఇదంతా ఎలా ఉండింది? డైరెక్టర్ సార్ యాక్షన్ చెప్పినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చెప్పేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. ఓకే, రీసెంట్గా వదినమ్మలో కూడా చేసావు కదా నువ్వు, గెస్ట్ అపీరెన్స్ చేసావు కదా, సో మరి ఆ సీరియల్లో ఎట్లా అనిపించింది నీకు, వాళ్ళతో కోఆర్డినేషన్ ఎట్లా ఉండింది? ఇందులో ప్రియాంక గారు అని చాలా క్లోజ్ తినకి. ప్రియాంక అక్క బాగా క్లోజా? కాల్ చేస్తారు అప్పుడు, కాల్ చేసుకుని మాట్లాడుతుంటారు. సుచిత గారు కూడా ప్రియాంక అక్క క్లోజ్ అయినా నీకు? ఎంత క్లోజ్? చాలా క్లోజా? అక్క నేను బాగా చూసుకుంటుందా? హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.